గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తామని వచ్చానండి. ఎస్, ఒక మంచి కథ. నా పేరు తెలుసు కదా, పుల్లయ్య పంతులు, మైలవరపు. ఓకే, కథ ఏంటంటే అమరావతి కథలలోని ఒక మంచి కథ అన్నమాట. అందులో చాలా కథలు బాగుంటాయి, అందులోంచి నాకు నచ్చిన ఒక కథ మీకు ఈరోజు చెప్దామని అనుకుంటున్నాను. అమరావతి కథలు రాసింది ఎవరంటే సత్యం శంకర్మంచి గారు. ఓకే, అమరావతి కథలు చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫీల్ మనం ఆ ఊర్లో వెళ్ళి ఉన్నట్టుగా, వాళ్ళందరినీ మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా ఉంటుంది ఈయన నరేషన్. మొత్తం మనం ఎదురుగుండానే ఉండి వాళ్ళందరినీ గమనిస్తుంది ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. అందులోంచి ఒక కథ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది కథ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక ఏదో ఫంక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ కథ గురించి ప్రస్తావించారు. అది మీకు ఈ కథ లాస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి తెలుస్తుంది. ఓకే, ఒకసారి కథలోకి వెళ్దాం. కథ పేరు ఒకరోజు వెళ్ళిపోయింది. ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు కూడా వెళ్ళిపోయారు. చాలామందికి వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం ఒక విశేషం కాదు. పైగా ఆయన ఒక కవి, గాయకుడు ఇలాంటివి ఏమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించడా అంటే అది లేదు. కానీ పరిగెత్తే ప్రభావం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేప పిల్లల, తొణకని సరస్సులో కథలని అలల, ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటు ఉంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. ముఖం కడిగి అగ్నించటే కృష్ణకు బయలుదేరేవారు. చల్ల అయ్యేది, వర్షం అయ్యేది, అంగోస్త్రం నడుముకు బిగించి కృష్ణుడు దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధి అరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ల మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పువ్వులు నాలుగు చెంబులో వేసుకుని మారేడు చెట్టు వైపుకు వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేమి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేదు కాదు, మంత్రం బయటకు వినిపించేది కాదు. ఆ మౌన స్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందికి దిగి వచ్చి గంట ముగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలిపడేవాడు. ఆ తల్లి పాదాలను అంటి ఉన్న కుంకుమని నుదుటను పెట్టుకుని మండపంలోకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవళ్ళో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతూ ఉంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏలంగయ్య గారు, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేగాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే గుమ్మల నుంచి పచ్చనేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్డుంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజన అనంతరం ఒక్క పలుకేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళ కట్టను చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్టి మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టూ వచ్చేవాడు. పాండురంగస్వామి గుడిలో ఆచార్యుల గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ ఏం కూర, పొట్లకాయ, పచ్చడో, కొత్తిమీర కారం, ఇవాళ ఎన్ని పూజలు, రెండు, ఏమైనా గిట్టిందా, ఏదో నవ్వేవాడు ఆచార్యుల గారు. పిచ్చయ్య గారు నవ్వేవాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లలు గోళీలాడి చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గిద్దడు రేక్కాయలు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు.
సంజయ్ వాళ్ళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారు చోటు పిచ్చయ్య గారిదే అక్కడ కూర్చుని గోపురంలో రామచిలక వైపు ఊగుతున్న జమ్మ చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డు కొంగును కట్టుకుని ఇంటికి వచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారి కింద పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళకట్టు నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు, బొట్టు మాత్రం చెరుపుకుని ఇంతకాలం నా ఎదురుగుండా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి. ఇదండి కథ. ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చితే ఒకసారి మళ్ళీ వినండి. ఈ థీమ్ యాక్చువల్గా చాలా బాగుంటుందండి. మనం జీవితంలో ఏదో సాధించేయాలి అనుకుంటాం, కానీ దాని యొక్క అంతు తెలిస్తే అంత పెద్ద సాధించడం అనుకోకర్లేదు. ఎందుకంటే మన పని ఈ రోజుల్లో మన పని మనం చేసుకోవడం చాలా కష్టమైన పని తెలుసా? ఎదుటి వాళ్ళ పనిలో వేలు పెట్టకుండా ఎవడ పనివాడు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అది అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవంలో లేని వాళ్ళకి తెలియదు. అది వయసును బట్టి కూడా కొంచెం వస్తూ ఉంటుంది మెల్లమెల్లగా. చివరికి అంతా తెలిసేటప్పటికీ అంత అయిపోద్ది, అది వేరే విషయం. ఓకే, ఇది ఈరోజు కథ. సో మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.